సరే మమత చెప్పు. సార్ క్రాప్ లోను మాపియాలే సార్. అది కూడా ఫస్ట్ విడత కాలే, రెండో విడత కూడా కాలేదు. ఎంత ఉంది మమత నీకు లోన్? ఎంత ఉంది? లక్ష ఉంది సార్. లక్ష రూపాయలు. ఏ బ్యాంకు ఉన్నది? ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్. యూనియన్ బ్యాంక్ ఇప్పుడు ఆంధ్ర పోయి యూనియన్ అయింది. సరే లక్ష రూపాయలు మాఫీ కాలేదు నీకు? కాలేదు సార్. అడిగితే ఏమంటుండ్రు? ఏమంటారు? ఇక మేడం కడిగితే పైనుంచి వస్తేనే మాకు మేం చెప్పగలుగుతామమ్మా, మాకేం తెలియదు అన్నారు. ఓ ఆయన ఏమో మొత్తం 2 లక్షల దాకా చేసేసి అంటుండు. 2 లక్షలు మీకేమో లక్ష ఉన్నా మమతకు కాలేదు. కాలేదు. బ్యాంకు దగ్గర పోయినావు, వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావు. పోయినా సార్. ఇద్దరు ఏమంటున్నారు? ఇద్దరు పైనుంచి అడగొస్తేనే మేం చెప్పగలుగుతామమ్మా, మా సీతలు ఏముంది అంటాను. నీకు రాలేదు మాఫీ కాలేదు అంటే? కాలేదు అంటాను. ఎన్ని ఎకరాల భూమి ఉంది మమత? 2 ఎకరాలు సార్. రైతు బంధు పడ్డదా? పల్లె సార్. వానకాలం పల్లె. పల్లె కేసీఆర్ సార్ ఉండగా పడ్డది. బరాబర్ బరాబర్ పడ్డది. పంటకు పడ్డది. 2 ఎకరాలు ఏం పెట్టినావమ్మా? వరి పెట్టినా, ఎకరం కంది పోసిన సార్. కంది పోసిన. ఇప్పుడు వరి మంచిగానే ఉందా? మంచిగా ఉంది సార్. సరే కోతకు వచ్చినా ఇంకా రైతు బంధు పడలే. పడలే. కేసీఆర్ సార్ ఉండగా నాట్లకు అందించింది. అందించింది సార్. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక కోతకు వచ్చినా ఇంకా బంధు పడతలేదు. ఏం లేదు. సరే గ్యాసులు కూడా గట్ల మల్లెల 700 గ్యాసులకు 300 మందికే వచ్చింది. మిగతాళ్ళకు రాలేదు. మిగతాళ్ళకు రాలేదు. సరే మమత నీ ఇంకొక చెల్లెకి మాట్లాడుతుందేమో చూస్తాం ఎవరికన్నా. మరి కానపురం సారు. కానపురం ఏం పేరు? ఇంకా బుద్ధి ఏం కావా సారు? మాకు నాకు 170,000 ఉన్నాయి సార్. మాఫీ కాలే, మా ఆయనకు కాలే, నాకు కాలే. అయితే అంటారు, అందరికి అవుతుంది సారు. నేను బీడీలు చేస్తా 10-15 ఏళ్ళేబట్టి. ఇక పింఛన్ రాలే, ఏం రాలే. మా కొడుకు కూతుండే అప్పుడు వికలాంగులు, మా కొడుకు ఇచ్చిండ్రు, నాకు ఇవ్వలేదు, అందరికి ఇచ్చిండ్రు. ఇవ్వకుండా అట్లా కూడా మొక్కున్నా. మా కొడుకు వచ్చిపోయే 1 సంవత్సరం అయింది, ఇంకా ఇస్తలేరు. నేను ఈ కొట్టేసినేమంటాను. ఇవో నాకు అకౌంట్ ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి. మాట్లాడతా? ఏపీ కూడా ఉన్నాయి సార్. ఒక్క నిమిషం పంపించినా కానీ బుద్ధి ఎంకవా ఊర్లో కూడా మట్టించుకుంటలేరు. ఎంకవా రుణం అప్పు ఏ బ్యాంకు ఉన్నది అది పెట్టుకో. ఇది యూనియన్ బ్యాంక్ ఉన్నది ఇల్లనే. బ్యాంకు పోతే ఏమన్నారు? ఏమన్నారు? అయితే అంటాను సార్, అయితే ఇద్దరు కాలే. నాకు 170 ఉన్నా కానీ కాలే. 170 ఉన్నా కాలేదు? కాలేదు. 3 ఎకరాలు ఉంది సార్, ఉన్నా గానీ కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులు ఏమన్నారు? ఏమన్నారు? అయితే అంటాను, అయితలేదు. అయితలేదు. ఇంకా అయితలేదు. అందరికి 2 లక్షలు ఉన్నోళ్ళకైనాయి. 2 లక్షలు ఉన్నోళ్ళకైనా కొంచెం లోపల 10,000 తక్కువ ఉన్నోళ్ళకి కూడా అయినాయి. నీకు 170 ఉన్నా కాలేదు? కాలేదు. మా ఒక్కింట్లో ఒక ఆధార్ కార్డు మీద ఒక్కరికైనా కావచ్చు కదా. ఇద్దరు ఉంటే ఇద్దరు కాలేదు. కాలేదు. అంటే పింఛన్ అది మాట్లాడదు, అది కూడా మాట్లాడతా. కాగితం తెచ్చినావా? ఏదన్నా రాసుకొని ఊర్లే రాసేరు. నిన్న వాళ్ళ దగ్గరనే ఉన్నది. నేను తెప్పించుకుంటలే ఇంకా ఈ మైక్ గిటికి. పెద్ద మనిషి మస్తు బాగా సార్, ఆయన చచ్చిపోయే టైం. ఇక ఈ పెద్ద మనిషికి ఇక నువ్వు మాట్లాడు బాబు. ఏం పేరు? లేచి మాట్లాడు. మాధవరెడ్డి. నువ్వు భయపడ్డ ఎట్లా మాధవరెడ్డి? ఇక ఆడవాళ్ళు అంటే కూర్చున్నారు. మాట్లాడు సార్. రుణమాఫీ కాలేదు. ఎంత ఉన్నది మాధవరెడ్డి అన్న? నాకు 80,000 ఉన్నది. ఏ ఊరే? కొండరాజుపల్లి. కొండరాజుపల్లి 80,000 ఉన్నది నీకు కాలేదా? కాలేదు. మీ మాధవరెడ్డి పట్టలకి అయిందా? మా బామ్మారి ఆయన అయిందా? బామ్మారికి మరి బామ్మారికి అయితే కానీ చెప్పాలి. 80,000 ఉన్నది. 80,000. ఏ బ్యాంక్ ఉన్నదే? గ్రామీణ వికాస్ బ్యాంక్. ఏమంటుండ అడిగితే మీది నుంచి వచ్చినాక అయితేనే చెప్తాం. కాలేదంట. 100,000 అన్ని చేసేసిన అన్నాడు కదా. ఇవ్వలే అంటాడు, ఒకరు కాలేదు అంటాడు. మీది 80,000 ఉంటే ఎందుకు కాలేదు? ఇక కాలేదంటే సారిగా 5 గంటలు పోయినా కాలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నదే? నాకు 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు ఏం పెట్టినవి? ఒరి పెట్టినా. రైతు బంధు పడ్డాదే? పల్లే. పల్లేదా? పల్లేదు. దొడ్డు అట్లా సన్న మట్లు పెట్టినావా? దొడ్డియే పెట్టినా. మరి బోనస్ దొడ్డు వాడికి ఇయ్యాంటుండు కదా. ఇయ్యపోతే ఇక వేరే అమ్ముకోవాలి. ఆయన గిత్తాను మన గ్యారంటీ ఉంటుంది. ఓట్లప్పుడు ఏం చెప్పిండే వాటికి బోనస్ ఇస్తా అన్నిటికీ అన్నాడు. ఇప్పుడేమో సన్నయ్య అని సన్నయ్య నొక్కులు నొక్కుతుండు. అన్ని చెప్తాడు, వెనకవ్వ అంటాడు. మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? శేష ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందు నడతాం. కొట్లాడదాం అంతే కదా. కొట్లాడదాం, ఆడా పోదాం. మంచిదన్న. నమస్తే. నీకున్నాదే లోను? యాదే నీకున్నాదే? ఘటమల్ల జక్కుల యాగిరి సార్. అంత మల్లెలు మైక్ అది కుట్రు ఇంద్రబాయ్. సార్ ఉన్నారు మీరు సార్? మొగడ మొగడ మీరే కూర్చున్నారు సార్. 230,000 సార్. బ్యాంకులు 40,000 కట్టినా సార్.
బ్యాంకు కట్టినా సార్, రుణమాఫీ కాలేదు సార్. ఇప్పుడు బాపు ఏమన్నాడు, రేవంత్ రెడ్డి ఏమో కట్టుర్రి చెప్పనిస్తా అంటుండు, మంత్రి ఏమో వ్యవసాయ మంత్రి కట్టకూరి కట్టకూరి అంటుండు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? వ్యవసాయ మంత్రిది నమ్ముడా, ముఖ్యమంత్రిది నమ్ముడా? రైతు బంధు కూడా రాలేదు సార్ ఇంతవరకు. రాలే, ఎన్ని ఎకరాలు ఉంది? మూడున్నర ఉంది సార్. మూడున్నర ఉంది సార్. 2.30 ఉంటే 40,000 కట్టినావు. 40,000 కట్టా సార్. కట్టి ఇక మిగతాది మాఫీ అవుతుంది అని మాఫీ అయితే అంటే వెయిటింగ్ చెప్తాను సార్. 40,000 ఎక్కడ తెచ్చినావు? ఇక అప్పు తెచ్చిన సార్. ఎక్కడ? మా ఊళ్ళో మాధురెడ్డి దగ్గర సార్. మాధురెడ్డి ఎంత మిత్తి? 2% సార్. 2% సార్. ఓ నాయన, ఇప్పుడు ఆ మాఫీ కాకపోయి ఉల్టా కొత్త మిత్తికి తెచ్చి 2 రూపాయలకు. అయినా సార్? ఈ 2 లక్షలు ఎప్పుడైతాడో కానీ నీ మిత్తి పెరుగుతుంది కదా మాధురెడ్డి పటేల్ దగ్గర. 2 నెలలైంది సార్. 2 నెలలైందా? 2 నెలలైంది. 2 నెలల కింద 40,000 2 రూపాయల మిత్తికి తెచ్చినావు. 2 రూపాయల మిత్తి బ్యాంకులు కట్టినావు. ఇది మాఫీ అయితలేదు. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతున్నది. మిత్తి పెరుగుతుంది సార్. మరి ఏం చేసావు రేవంత్ రెడ్డిని? మరి ధర్నా చేద్దాం సార్. ఓకే, ఏం పేరండవు? జక్కుల యాదగిరి. జక్కుల యాదగిరి, మంచి. పర్లేదు పర్లేదు, నీకు వినబడినట్టున్నావు, ఏం పర్లేదు. రైతు బంధు తెలంగాణలో ఎవరికి వెళ్ళే ఇంకా సరే. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం అంటే విజ్ఞప్తి. నేను దుర్గారెడ్డి మండలి ఎత్తుకోవడం. ఇంగ్లీష్ లో మాట్లాడే దుర్గన్న దుర్గారెడ్డి మాట్లాడుకోండు. మై నేమ్ ఇస్ దుర్గారెడ్డి. ఓకే, నాకు 58,000 ఉన్నాయి సార్ మాకు. రాలే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి సార్ మాకు. కాదు, ఆయన రామరెడ్డి 58,000 అప్పు ఉంది నీకు. ఉన్నా సార్. కాలే, ఏమన్నాడు బ్యాంకు పోతే? బ్యాంకు పోతే ఏయువో దగ్గర పోమన్నారు. రైతు వేదిక ఏయువో దగ్గర పోతే ఏయు గారు ఏమన్నారు? సరే, మాకు ఆదేశాలు రాలేదు. గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే నేను చెప్తా ఉన్నారు. బ్యాంక్ వచ్చిన సార్ మరి 100,000 లోపు అయిపోయింది అన్నారు కదా. నాకు కాలేదు సార్, 58,000 కాదు, ఇక 100,000 సార్. బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? అక్కడి ఏమన్నా వచ్చేది ఆర్డర్ వస్తుంది మేము చెప్తాం. ఇప్పుడు 11 రిన్యూవల్ ఉన్నది, రిన్యూవల్ చేయి, ఆ తర్వాత విషయం. లేకపోతే రిన్యూవల్ చేయకపోతే అపరాధ పెడుతాం పడుతుంది బ్యాంక్ వాళ్ళు చెప్తారు సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉంటే అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు నీకు? ఒక ఎకరం ఒక గుంట సార్. ఎకరం గుంట ఒక ఎకరం? కేసీఆర్ ఉండగా ఎన్ని వస్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. పక్క పక్క వచ్చు సార్. పంట పంటకు? పంట పంటకి యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. ఎంత అప్పు తెచ్చినావు? 10,000 తెచ్చుకున్నా. ఎంత మిత్తి? మిత్తి 3 పైసలు. మిత్తి 3 పైసలు మిత్తికి ఇస్తారు, 2 పైసలకు ఇస్తలేదు సార్. ఇస్తలేరా? ఇస్తలేదు. బ్యాంక్ రుణం మాఫీ కాకపోయి రైతు బంధు వరకు 3 పైసలు మిత్తికి తెచ్చు. 3 పైసలు మిత్తికి ఇస్తాను సార్. 3 పైసలు అంటే 3 రూపాయలు? 3 రూపాయలు. కాలు బొక్కినా ఊకుంటలేడు. కాలు బొక్కినా మిత్తికి ఇచ్చినాడు. ఊకుంటలేడు రైతు. అంత అప్పు అసలు మొత్తం కట్టమని మొన్న పోస్ట్ చేశారు సార్. నేనేమన్నా పురుగుల మంది అవుతా నేను ఉన్నా కదా, కొట్లాడి తెప్పిస్తా. ఆగుబెట్టి ఆగుబెట్టి.